నాగర్కర్నూల్ రామకృష్ణ థియేటర్ వద్ద కిరాణా షాప్లో ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మీ సురేష్ అనే దంపతులకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గాయాలు పాలయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు గాయపడిన దంపతుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు షాప్ వద్దకు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, దీపావళి పండుగ కోసం టపాకాయల్ని తీసుకొచ్చి షాపులో ఉంచారని, అవి ప్రమాదవశాత్తు కాలిపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని పోలీసుల ప్రాథమిక విచారణ తేలిందని ఆయన తెలిపారు. ఈరోజు మార్నింగ్ 9 గంటలకు మాకు 100 డయల్ రావడం జరిగింది. ఇక్కడ రామకృష్ణ థియేటర్ పక్కన కిరాణా షాప్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి, దాంతో వచ్చి చూసే వరకు ఆ ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ మన దీపావళి పండుగ సందర్భంగా వాళ్ళు కిరాణా షాప్లో క్రాకర్స్, అంటే టపాకాయలు అమ్ముకోవడం కోసం కొన్ని టపాకాయలు తీసుకొచ్చి పెట్టుకొని వీళ్ళు ఆ కిరాణా షాప్ సర్దుతున్న సమయంలో ప్రమాదవశాత్తు టపాకాయలు కాలి మంటలు అంటుకునే వరకు అతను, ఎవరైతే ఈ యజమాని ఉన్నాడు, కిరాణా షాప్ యజమాని కొండ కింది సురేష్ అనేసి, అతనికి 41 సంవత్సరాలు ఉంటుంది, అతను లోపల వంట చేసుకున్న భార్యను తీసుకురావడానికి లోపలికి వెళ్ళి వచ్చే వరకు మంటలు ఉధృతమయ్యి ఇద్దరికి కూడా కాలినవి. భార్య పేరు వరలక్ష్మి, ఆమెకు 35 సంవత్సరాలు ఉంటుంది. అయితే వాళ్ళిద్దరిని కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం అయింది. వాళ్ళని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే వాళ్ళు ఇదే విషయం చెప్తున్నారు, యాక్సిడెంటల్గా ఇట్లా ఫైర్ అయిందని చెప్పేసి. అయినా కానీ మేము కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి తర్వాత డైన్ డిక్లరేషన్ కూడా ఎంఆర్ఓ గారి ద్వారా చేయిస్తున్నాము. ఫర్దర్గా ఇదే కారణమా లేకుంటే ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అన్నది కూడా ఇన్వెస్టిగేషన్లో మేము తెలుస్తాము.